తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక పొలిటికల్ ఫార్ములాని అమలు చేస్తుంటారు. కీలకమైన నియోజకవర్గాలతో పాటు ఉప ఎన్నికలు వచ్చే స్థానాలకు వందల కోట్ల నిధులు విడుదల చేస్తుంటారు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్నా ఎన్నికల టైం నాటికి వందల కోట్ల హామీలు ఇస్తూ ప్రతిపక్షాలను డైలమలో పడేస్తుంటారు. ఇప్పుడు సీఎం జగన్ అచ్చం అలాంటి పొలిటికల్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. చంద్రబాబు, లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ గెలుపంత ఈజీ కాదన్న సంగతి తెలిసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. మొన్నటికి మొన్న కుప్పం నియోజకవర్గానికి 66 కోట్ల రూపాయలు కేటాయిస్తే, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి 133 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేయాలని అధికారులకు, ఇన్ఛార్జీలకు ఆదేశించారు. జగన్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందనే ఉద్దేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 200 కోట్ల నిధులతో చేపట్టే పనులన్నీ ప్రజా ఉపయోగంగా ఉండాలని, స్థానిక నేతల డిమాండ్లకు తగ్గట్టు ముందుకు వెళ్లాలని సూచించారు సీఎం జగన్. చంద్రబాబు, లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా వ్యూహాలు రచిస్తున్నారు జగన్. ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా 2 నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి భారీ ఎత్తున వైసీపీలోకి తీసుకుంటున్నారు. కులం, మతం, ప్రాంతం పరంగా పార్టీకి బలాన్ని ఇస్తూనే అభివృద్ధి అనే మంత్రాన్ని సైతం ప్రయోగిస్తున్నారు జగన్. ఇప్పటికే కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 200 కోట్ల రూపాయలు కేటాయించగా, ఎన్నికలు దగ్గర పడే సమయానికి మరో 100 కోట్ల రూపాయలు సైతం ఇచ్చే అవకాశం లేకపోలేదు. 175 నియోజకవర్గాల్లో ఈ 2 నియోజకవర్గాలు తీసేస్తే మిగతా 173 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? అక్కడ అభివృద్ధికి నిధులు అక్కర్లేదా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.